శ్రీనివాసను చెప్పినందు థ్యాంక్స్. నేను వస్తా, చర్చకు వస్తా అన్ని నాతో మాట్లాడినాడు. నీ పేరు శ్రీనివాస అన్నాక మీరందరూ ఏంది, మీరు ఎందుకు వచ్చారు, ఏ మీ ఇంటికాడ పండగ చేసినందుకు వచ్చినా ఏంది మేమాడ, నువ్వు ఎవరి మీద పడితే అట్లా ఆరోపణలు చేసుకుంటా పోతే జాగ్రత్త ఉండాలి కాంతి. నేను ఏమంటున్నానంటే ఆధారాలు ఉంటే చెప్పేసేయి, అది ఎవరి మీద చెప్పేస్తే స్వేచ్ఛ మనకు ఉంది మీడియాకు. నీ దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా నువ్వు వస్తానో ఆఫీస్కు రాలే, సరే నీ ఆఫీస్కి వచ్చి నువ్వు అడుగుదామని అక్కడ నువ్వు అంత పోలీసుల ముందటే నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. విషయం ఏంటంటే వాళ్ళు ఏదైనా అరిస్తే ఏమన్నా కొడతారో లేకపోతే ఏదైనా చేస్తే దాడి చేసారు మళ్ళీ నటి ఏమని చెప్పేసి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు అడ్వర్టైజ్ చేసుకుంటుండొచ్చు తమిళ అది పెట్టి. ఇక నీ ముఖానికి అది ఒక్కటి తప్పించి ఇంకేముండదు నాకు తెలిసి. నీ ఛానల్లో పెడుతూ మళ్ళీ నటి మొదలు వచ్చినాను, కానీ వచ్చింది మేము సామరస్యంగా వచ్చినాం, మాకంటే ఒక కమిట్మెంట్ ఉంది, మాకు మళ్ళీ ఒకటి నేర్పించండి మాకు, దాని ప్రకారం మేము వస్తే ఇగో వీళ్ళిద్దరూ రెచ్చగొట్టే ఏదైనా కొడతారా అన్నట్టు. మేము ఎందుకు కొడతాం అసలు, వచ్చింది నీ ఆఫీస్కు నీతో మాట్లాడదామని వస్తే 45 నిమిషాలు వెయిట్ చేయించినావు, తిరిగి పందవు నువ్వు ఒక బాత్రూంలో దాక్కొని వచ్చినావు, లేటుగా వచ్చి పోలీసులు వచ్చినాక వచ్చినావు. పోలీసులు వచ్చినా పోలీసులు రాకుండా మేము వేస్ట్ అయ్యి మాది ఒకటే ఉంటుంది. నువ్వు చేసిన తప్పు ఆధారాలు లేకుంటే ఏది పడుతుంది మాట్లాడతానంటే ఇలా బీసీ ఉద్యమాన్ని నీరు కరుచుకుంటా కళ్ళు మండుతున్నాయి మీకు. ఇలా చేయదా, ఒక బీసీ పైకి వస్తుందంటే నీకు ఓరవలింతనం పోయిందా నీకు? నీ చరిత్ర తెలియదా క్రాంతి, గతంలో ఎంతమందిని బెదిరించినావు, ఏడ చేసినావు, ఫోన్లు ఎవరెవరితో చేసినావు, ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక దగ్గర ఫోన్ లాక్కొని ఎత్తుకొచ్చి ఫోన్లు చేసి మీరు బెదిరించింది తెలియదా, పోలీసులు మిమ్మల్ని తీసుకోని తెలియదా, ఎవరెవరు బెదిరించింది తెలియదా? మేమేం అనొద్దు, మీరేమో ఏది ఎవిడెన్స్ లేకుంటారు, మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంటాయి, మొత్తం మాట్లాడిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ చిలకప్రమే అన్నట్టు ఒక అమ్మాయిని దారుణంగా మోసం చేసిన డబ్బులు తీసుకున్నారని ఆయన నీకు ఎవిడెన్స్ పెట్టినా మాట్లాడేంత తెలివి ఉందా నీకు? మాట్లాడు, దాన్ని నీ ఛానల్ అంటే తప్పు చేసినానికి దొంగలు సర్దిగట్టుకుంటా కేఆర్ ఛానల్ని పెట్టుకొని నువ్వు ఏది పడితే అది నడుస్తానంటే ఇది నడవదు. ఇక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన విషయం ఏంటంటే చూడు మళ్ళీ ఒకసారిగా. ఒక కారులో పోతే 5 6 6 తప్పించి రాకపోతే ఇంతమంది వాళ్ళు ఒక్కరు వచ్చి నీ దగ్గరకు వచ్చి కూసోవాలా నీకు? నువ్వు చేసా మాటలకు మేము ఇప్పటికి చెప్తున్నావు మల్లన టీంలో ఒక కమిట్మెంట్ ఉంటుంది, మేము ఎక్కడ దాడులను ప్రోత్సహించాం, కానీ నువ్వు చేసేది లంగా లపంగ పనులు చేయాలా క్రాంతి గుర్తుపెట్టుకో. నీకు నేనేమంటున్నా లీగల్గా కూడా మేము అన్నింటి మేము పరిశీలిస్తున్నాం, నీ సంగతి ఏందో నీ ఛానల్ సంగతి ఏందో చూస్తాం, మాకు పెద్ద సమస్య కాదు. బట్ నువ్వు ఈ 2-3 ఎపిసోడ్లు చేసినా చూసినావా, దానిలో నేను చూసిన తర్వాత అనిపించింది, అందుకే నీకు ఫోన్ చేసిన. మల్లన్న సిద్ధంగా ఉన్నాడు, మల్లన్న ఆయన స్థాయి పెద్దది, ఆయన కూడా మేము మల్లన్న రిక్వెస్ట్ చేసిన వద్దు మల్లన్న, వాడు 10 సార్లు 100 సార్లు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే అది నిజమయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకసారి చెప్పాల్సి ఉంటుంది, తప్పేం లేదంటే ఆయన మా రిక్వెస్ట్ ఒప్పుకున్నాడు. నువ్వు ఎంత పైకి పోతానో, నువ్వు మా ఆఫీస్కి రమ్మంటారావు, నీ ఆఫీస్కి పోతేనో పోలీసు వాళ్ళని పిలిచి ఇది చేసి అది చేస్తే మేము తప్పు చేసినావు ఇక్కడ. సింహాద్రి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బ్రదర్, ఎంతసేపు కొడతారా కొట్టురు కొట్టరు అన్నట్టే చూస్తాడు ఆయన. మేము ఎందుకు కొడతారా బాబు మిమ్మల్ని, మేము కొట్టడానికి రాలే అక్కడ, మేము మాట్లాడి నీకు వచ్చినాం, మాకు హక్కు ఉన్నది. ఏంది అసలు ఆ కింద కామెంట్ పెట్టాడు నీ ఛానల్ కింద, మళ్ళీ నన్ను చంపనీకి ప్రయత్నం చేసేది ఎవరు? మేము ఆల్రెడీ సిపి గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం మేము, అది అది చూస్తాం లీగల్ కూడా. మరి నీ ఛానల్నే వస్తున్నది, రేపేమన్నా మళ్ళీకి ఏమైనా అయితే బాధ్యతను వహిస్తావా నువ్వు? ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ బెదిరింపు బ్యాక్గ్రౌండ్లు మోసపూరిత బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి క్రాంతిని, నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎట్లా నమ్మాలి నువ్వు? నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ మాకు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QnewsHD@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.